గద్దర్ మరణం తెలంగాణ ప్రజానికానికి తీరని లోటన్నారు పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి. సమాజంలో మార్పు కోసం ఆయన ఎన్నో పాటలు రాశారన్నారు. గద్దర్ మరణంపై గాంధీభవన్లో సంతాపాన్ని ప్రకటించి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపున సానుభూతి తెలిపారు. చనిపోయేంత వరకు ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ గడిపినటువంటి వ్యక్తి ఆయన ఒక్కొక్క పాట ఒక పాశుపదాస్త్రం లాగా పనిచేసేది. తెలంగాణ ఉద్యమానికి ఆయన రాసినటువంటి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పూర్వ తెలంగాణమా అనేటటువంటి పాట మలుపు తిప్పినట్టు పాటగా సకల జనులు పాల్గొనే పాటగా ముఖ్యంగా యువకులు పాల్గొనే పాటగా మనం గుర్తించాం. వారు రాసినటువంటి పాటలకి వారు పాడినటువంటి పాటలకి వారు చూపించినటువంటి ఆ మార్గంలో ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేసేటటువంటి కార్యక్రమం జరిగింది. గద్దర్ గారు ఓటర్ లిస్టులో ఆయన పేరు నమోదు చేసుకుని వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ ప్రాసెస్లో పాల్గొంటారని చెప్పి జనరల్ ఎలక్షన్లో ఒక ప్రజాప్రతినిధిగా కూడా పోటీ చేయడానికి సన్నద్ధమైనటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర వ్యక్తపరచడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా వారి మరణాన్ని ప్రత్యేకంగా తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబానికి తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి